చిన్నప్పటినుంచి ఏడ్చినా నవ్వినా ప్రతిదీ దీంతోనే చెప్పుకునేదానివి. పెళ్ళవగానే బావగారి మాయలో పడి ఈ బొమ్మను కూడా మర్చిపోయావుగా. ఇష్టం లేకుండా కలిసి బ్రతకలేం కాబట్టి విడిపోయి ఎవరి ఇష్టానికి వాళ్ళు బ్రతకాలని నిర్ణయించుకున్నారంట. ఇద్దరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారంట. పెళ్ళైన ఈ కొద్ది రోజులకి వారు ముఖం పట్టిన మీ బావని ఈ ఇంటి ముఖం పట్టించడం పెద్ద కష్టమేం కాదు. 12 అయింది, బావ ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటక్క? నువ్విక్కడ దిగులు పడుతూ ఉంటే టైంకి ఇంటికి రాలేకపోయానా అని అక్కడ బావెంత బాధపడుతున్నాడో. బాధని బాధని కలిపి సంతోష పెట్టడానికి ఫోన్లున్నాయి కదా, ఒకసారి ఫోన్ చేయరాదు? వద్దు, పనిలో ఉంటారు. ఎంత పనిలో ఉంటే మాత్రం మాట్లాడరా ఏంటి? ముందు నువ్వు ఫోన్ చెయ్యక్క. చెయ్యక్క, బావని ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నే మర్దల కోసమైనా ఫోన్ చెయ్యి. చెయ్యక్క. చెయ్యక్క. ప్లీజ్ అక్క, చెయ్యక్క. ఏంటక్క ఫోన్ కలవట్లేదా? రింగ్ అవుతుంది. అయ్యో, మా ఆవిడ ఇన్నిసార్లు ఫోన్ చేసిందా అని బావగారు ఫీల్ అవ్వదు. చెయ్యి అబ్బా, చెయ్యక్క. ఏంటి స్విచ్ ఆఫ్ అనొస్తుంది? సర్లే, ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. అక్కడ బావగారు సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఇక్కడ నా ఛార్జింగ్ అయిపోయింది. వెళ్ళి పడుకుంటాను, బావగారు రాగానే నిద్రలేపు. అక్క, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఎందుకు? ఇవ్వక్క, చెప్తాను. ఏయ్, ఏం చేస్తున్నావు? నా మాట విను. ఉండక్క, ఏం చేస్తున్నావు? ఎక్సెంట్ అక్క. బావగారి పేరు ఎక్సెంట్ పెట్టావేంటక్క? ఎవరైనా హబ్బీ, మై లైఫ్, మై లవ్, బంగారం అని ముద్దు పేర్లు పెట్టుకుంటారు, నువ్వేంటి? ఓ, అందరిలాగా మనమేంటి అని భర్తకి వెరైటీ పేరు పెట్టావా? బావ ఎక్స్, నువ్వు వై, పుట్టే పిల్లలు జెడ్ అన్నమాట. బాగుంది,
ఎవరికీ అర్థం కాకుండా ఈ ముద్దు పేరు చాలా బాగుంది. సరే సరే, బావగారు రాగానే నిద్రలేపు. ఆఫీస్లో వర్క్ ఉన్నా ఈ టైం వరకు ఉండరే. హలో, నేను సావిత్రిని. చెప్పమ్మా. ఆయన ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా ఇంటికి రాలేదా? ఈ టైం వరకు ఇంటికి రాలేదంటే పరిస్థితి నీకు అర్థమైందో లేదో, కానీ నాకు బాగా అర్థమైంది. అంటే ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసారా? ఎప్పుడో వచ్చేశాడు. అందరూ ఆఫీస్ అయిపోగానే పబ్బులకు వెళ్తారు, వాడు మాత్రం ఇంటికే వెళ్తాడు. ఈరోజు ఇంటికి రాలేదు, ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి వచ్చిందంటే అది నీ పుణ్యమేనమ్మా. అర్థం చేసుకుంటావో, వాడి జీవితానికి అర్థం లేకుండా చేస్తావో, అది నీ ఇష్టం. వీడు ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? ఈ టైంలో ఫోన్ ఏంటండి? సత్య ఇంకా ఇంటికి రాలేదంట. అదేంటి, ఆఫీస్ నుంచి అప్పుడే వెళ్ళిపోయాడు కదా. వెళ్ళాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది. పెళ్ళై పట్టుమని 10 రోజులు కాలేదు, అప్పుడే వాళ్ళ కాపురం విడాకుల వరకు పోయిందంటే వాడికెంత నరకంగా ఉంటుంది. సత్య బాధపడాల్సిన అవసరం ఏముందండి? ఇష్టం లేని భార్యతో ఎన్ని రోజులని కాపురం చేస్తాడు? ఆ విడాకులు ఏదో ఇప్పించేస్తే పోతుంది కదా. విడాకులంటే చిన్న విషయం అనుకుంటున్నావా? మరేం చేస్తారండి, నువ్వు నాకొద్దు, నేను నీతో కాపురం చేయను అంటుంటే సత్య ఆ అమ్మాయిని బతిమలాడుకుంటూ ఉండాలా? సత్యకేంటండి, సావిత్రి లాంటి అమ్మాయిలు 100 మంది వస్తారు. ఆ విడాకులేవో ఇచ్చిపారేమని చెప్పండి. మంచి సంబంధం చూసి మరో పెళ్లి మనమే చేద్దాం. నా మాట వినండి, ఈ గోలంతా మనకెందుకు? సత్యకి రోజు ఈ నరకం ఎందుకు? సావిత్రి విడాకులు కావాలి అని అంత గట్టిగా అడిగినప్పుడు కామ్గా ఇప్పించేయండి. సత్య బతికేదో సత్య బతుకుతాడు. మీరు చెప్తే కాదనడు, విడాకులు ఇచ్చేమని చెప్పండి. కోపంతోనూ అమాయకత్వంతోనూ సావిత్రి అడిగినా సత్య తనకి విడాకులు ఇవ్వలేడు, ఇవ్వడు. ఎంతో ఇష్టంతో సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు, అది తెలిసి కూడా మనమూ విడాకులు ఇచ్చేమనటం కరెక్ట్ కాదు. వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడైనా సావిత్రి మనసు మార్చి వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయాలి.
స్నేహితుడిని కదా అని వాడు నాకు అన్ని విషయాలు చెప్పేది. నువ్వన్నట్లు విడాకులిపించి విడదీస్తామని కాదు, సర్ది చెప్పి దగ్గర చేస్తామని. అలా ఏదైనా చేయగలమేమో ఆలోచించు. ఎవరు వాళ్ళిద్దరిని కలపాలని చూసినా అది జరగదు. ఏదో ఒకటి చేసి ఉర్మిళ సత్యని దక్కించుకుంటుంది. చూడండి, సత్య బాగు కోరేవారైతే విడాకులిప్పించండి, మనమే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. ఇక్కడున్నానేంటి? ఇక్కడికి ఎలా వచ్చాను? అప్పుడే లేచినారా ఏంటి? ఇల్లు నేను ఇక్కడికి. ఇది మా అమ్మాయి గారి ఇల్లు, ఆవిడే కదా తమ్మని ఎట్టుకొచ్చినారు. మీ అమ్మగారా? ఎక్కడున్నారు? పని మీద బయటికి వెళ్ళినారు. తమరు టీ తాగండి. లేదు లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అయ్యో అయ్యయ్యో, అయ్యగారు అయ్యగారు అయ్యగారు, టీ తాగండి. లేదు లేదు, మీ అమ్మాయి గారికి థాంక్స్ చెప్పండి. నేను ఇబ్బంది పెట్టుంటే సారీ చెప్పండి. ఆగండి అయ్యగారు. ఇష్టపడి ఇంటికి తీసుకొచ్చావు కదమ్మా, ఎందుకు మరి ఎదురుపడట్లేదు? ఆ నవ్వుకు అర్థం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎదురు పడతానన్నయ్యా, కానీ ఇప్పుడు కాదు. చావుకి బ్రతుకులా, ద్వేషానికి ప్రేమలా, అబద్ధానికి నిజంలా, ఎండకి వానలా, ఎదురు పడాల్సి వచ్చినప్పుడు క్షణం గ్యాప్ ఇవ్వకుండా సత్యకి తప్పకుండా ఎదురు పడతాను. ఏంటక్కా బావి ఇంకా రాలేదు? వస్తాడులే, నువ్వు టిఫిన్ చెయ్యి. నువ్వు టిఫిన్ చెయ్యక్క, నేను తర్వాత చేస్తానులే, నువ్వు తిను. అక్క నాకు విషయం చెప్పు, బావికి నీకు ఏం ప్రాబ్లం లేదుగా? చెప్పు, ప్రాబ్లం ఏం లేదుగా? మా మధ్య ప్రాబ్లం ఏముంటుంది? ఏమీ లేకపోతే బావ ఎందుకు రాత్రంతా ఇంటికి రాలేదు? ఇద్దరు గొడవ పడ్డారా? బుజ్జి, నీకు ఇలాంటి అనుమానాలు వస్తాయేంటి? అనుమానం కాదు, నిజం. రాత్రంతా ఇంటికి రాలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. అయినా నీలో ఇంత టెన్షన్ కూడా లేదు. అదే నీ ప్లేస్లో నేనుంటే ఈ పాటికి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చేదాన్ని తెలుసా? చెప్పక్క, ఏమైంది? ఏ విషయంలో గొడవ పడ్డారు? రాత్రి రాలేదా, రోజు రాడా? లేదంటే రాత్రి నేను తమాషాగా అన్నట్టు బావి ఎవరితోనైనా? హలో మరదల్, ఏంటి అటు మీ అక్కని నన్ను ఎట్ ఏ టైం అనుమానించేస్తున్నావు? మరి రాత్రంతా రాలేదంటే అనుమానించరా? అందులోనూ హీరో బావగారు ఆఫీసులో వర్క్ ఉండి రావడం కుదరలేదు. అంటే ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసారా? ఎప్పుడో వచ్చేశాడు. అందరూ ఆఫీస్ అయిపోగానే పబ్బులకు వెళ్తారు, వాడు మాత్రం ఇంటికే వెళ్తాడు. ఏం ఆఫీస్ బావా, రాక రాక మరదలు ఇంటికి వస్తే
జాగారం చేయిస్తావా? ఇంకా నాయం, ఇంకాస్త ఆలస్యం అయితే ఎగ్జామ్ కి కూడా వెళ్ళిపోయేదాన్ని. సరే, నువ్వు టిఫిన్ చేయి, నేను ఫ్రెష్ అప్ అయ్యా. తర్వాత ఫ్రెష్ అవ్వచ్చు, ముందు నాతో మాట్లాడు, అవతల టైం కూడా లేదు. సరే చెప్పు, ఏంటి సంగతులు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు కానీ ఏంటి బావా, నీ భార్యగా నీ ఇంటికి రాగానే కొత్త మొబైల్ గిఫ్ట్గా ఇచ్చావా? ఇంకా ఏమేం గిఫ్ట్లు ఇచ్చావు? ఏమిచ్చాను? అదొకటే ఇచ్చాను. అబద్ధాలు చెప్పకు బావా, నీ గురించి నాకు తెలీదా? అసలు ఇవన్నీ కాదు, మా అక్క నిన్ను అడిగిన మొదటి బహుమతి ఏంటి? ఏం అడగలేదు. మా అక్కని కవర్ చేయొద్దు, దాని గురించి నాకు తెలీదా? చెప్పు బావా, ఏమడిగింది? మీ బావని వెళ్ళి ఫ్రెష్ అవ్వనివ్వు. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. చెప్పు బావా, ఏమడిగింది? నక్లెస్ అడిగిందా? ఏం అడగలేదని అంటున్నాను కదా. ఓ, ఎక్కడ దొరకని పట్టుచీర అడిగిందా? ఏంటి నువ్వు? నిజంగా ఏం అడగలేదు. ఎవరికి కనిపించని చోటికి టూర్కి తీసుకెళ్ళమందా? చెప్పు బావా, ప్లీజ్ ప్లీజ్ చెప్పు బావా. ఏమడిగింది చెప్పు బావా, ప్లీజ్ బావా, ఏమడిగిందో చెప్పు బావా, చెప్పు బావా. విడాకులు అడిగింది. విడాకులు? మా అక్క విడాకులు అడిగిందా? ఏంటక్క, బావ చెప్పేది నిజమేనా? ఎందుకనేనా రాత్రంతా బావ ఇంటికి రాలేదు? ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాస్తావా? మన వాళ్ల దగ్గర దాస్తావా? అది కాదు. వద్దు, మాట్లాడద్దు. ఈ విషయాన్ని వెంటనే నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. నువ్వైనా చెప్పాలి కదా బావా. నేను రెడీగా ఉంటాను కదా. మా అక్క డైవర్స్ అడిగిందంటే ఇచ్చేసి నెక్స్ట్ మ్యారేజ్ చేసుకునేది నదేగా. ఇంత మంచి ఛాన్స్ నేను ఎలా మిస్ చేసుకుంటాను? ఇంకా ఆలోచిస్తావేం బాబా? ఇచ్చే ఇచ్చే, రెండో పెళ్లి వాడివైనా నాకేం ప్రాబ్లం లేదు. పెళ్లి ఏర్పాట్లు చేసుకోమని మా వాళ్ళకి చెప్పేస్తాను. బావా బావా, ఈ విషయంలో మాత్రం అస్సలు తగ్గద్దు. మొదటిసారి నిన్ను చూసినప్పుడే మిస్ అయ్యానని తెగ ఫీల్ అయ్యాను, ఇప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోను. ఏంటి, చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నావు? మరి మొదటి బహుమతి ఏమడిగింది అని అడిగితే డైవర్స్ అడిగిందని నన్నే ఆట పట్టిద్దామనుకుంటున్నారా? సర్లే, ముందు టిఫిన్ కానివ్వు, ఎగ్జామ్ టైం అవుతుంది కదా. అమ్మో, టైం అయిపోయింది. ఇదే బావా నిన్ను చూస్తే వచ్చే ప్రాబ్లం, మాట్లాడుతుంటే టైమే తెలీదు. అరే, టిఫిన్ తినవే. బావని చూశాంగా, కడుపు నిండిపోయింది. వస్తాను బావా. నిజానికి నువ్వే వచ్చి ఎగ్జామ్ హాల్ దగ్గర నన్ను వదిలిపెట్టి తీసుకురావాలి, బట్ రాత్రింతా పనిచేసి టైర్డ్ అయ్యావు కాబట్టి ఈ రోజుకు వదిలేస్తున్నాను. అట్నుంచట్టే ఊరెళ్ళిపోతున్నాను, రేపు మళ్ళీ వస్తాను కదా, అప్పుడు చెప్తాం మీ పని. బాయ్ అక్క, బాయ్ బావా. బాయ్.
హాయ్ బ్రో. హాయ్. ఏంటి బాగా డల్లు ఉన్నట్టున్నావు? మీకోసం బతికితే చాలు. ఇప్పుడేంటి, దీన్ని చూడాలి అంతేగా.